హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ట్రావెలర్ ఇండియా. ఈరోజు మనం పహల్గం విజిట్ చేస్తున్నాం. శ్రీనగర్ నుంచి పహల్గం అరౌండ్ 3 అవర్స్ జర్నీ ఉంటుంది. పహల్గంలో చూడడానికి అయితే మోర్ దెన్ 10+ వ్యాలీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఈరోజు మనం స్పెసిఫిక్గా బైజరన్ వ్యాలీ అని ఆ వ్యాలీ విజిట్ చేస్తున్నాం. బైజరన్ వ్యాలీనే ఇక్కడ మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని అన్నారు. దాన్ని అందుకోసం మనం చూడడానికి వచ్చాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం వెళ్తున్న రూటే అమర్నాథ్ యాత్రకు కూడా. అమర్నాథ్ యాత్ర చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి సోన్మర్గ్ నుంచి స్టార్ట్ అవుతారు, 2 పహల్గం నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి నియర్లీ 40 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పహల్గం నుంచి అమర్నాథ్ వరకు. ఈ వీడియో లాస్ట్లో కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ఏ కొండ అయితే ఉంటుందో అది కనిపిస్తుంది, ఒక వ్యాలీ నుంచి చూపిస్తాను అది కూడా. ఈ పహల్గంని వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ అని కూడా అంటుంటారు. ఈ పహల్గంలో ఇంకొకటి బాగా ఫేమస్ ఏంటంటే ఈ లిడ్డర్ రివర్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడే రివర్ ర్యాఫ్టింగ్ జరుగుతుంటుంది. సమ్మర్లో అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉండి రివర్ ర్యాఫ్టింగ్ బాగా ఫేమస్. ఎలాగూ వాటర్ లేదు కదా అనేసి ఇంకా మేము కూడా కింద దిగేసాం. స్నో అయితే లేదు కానీ సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది మెయిన్ రివర్ ర్యాఫ్టింగ్ పాయింట్. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ చాలా తక్కువ ఉంది, ఈ టైంకే ఉండాలంట. సమ్మర్లో అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుందన్నారు. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అనేసి ఇంకా మేము కూడా ఇంకా నిబ్బానిబ్బి పోజెస్ అయితే ఇచ్చేసాం, ఫోటో పోజెస్. దీని తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాం, పహల్గంలో డ్రాప్ అయ్యాం. ఇంకా డ్రాప్ అయినప్పటి నుంచి ఇంకా పోనీస్ కోసం ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు మనల్ని. ఇక్కడ నుంచి ఇంకా పోనీస్ నుంచే వెళ్ళాలి. ఈ పోనీస్ ఇక్కడ నుంచి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నుంచి ఏబీసీ వ్యాలీ అంటారు, ఆఫ్టర్నూన్ నుంచి ఓపెన్ అంట అది. అరూ వ్యాలీ, చందన్ వ్యాలీ, బేతబ్ వ్యాలీ అని ఈ 3 వ్యాలీస్. సో అంతవరకు టైం ఉంది కదా అని మనం బైజరన్ వ్యాలీకి స్టార్ట్ అయ్యాం. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఈ బైజరన్ వ్యాలీకి వెళ్ళే ప్లేస్లోనే మనకి ఇంకో 6 విజిటింగ్ ప్లేసెస్ కవర్ అవుతాయన్నారు. ఇంకా మనమైతే ఇంకా 4000కి మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాం ఇద్దరికి కలిపి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే కామెడీ అనమాట, ఇంకా మీరే చూడండి. ఇంకా ముందు సోన్మర్గ్లో దుద్పత్రిలో కూడా పోనీ రైడ్ చేసాం, కానీ అది చిన్న అనుకోండి, చాలా పెద్ద సాలిడ్గానే ఉంది గుర్రం మాత్రం. అక్కడ ఉంది కదా, దాన్ని డాబియన్ వ్యాలీ అంటారంట. డాబియన్ అంట. ఒకేసారి ఎప్పుడో రాజు పులిని జింకని ఒకేసారి వేటాడాడట. అదొక టూరింగ్ ప్లేస్లో చూపించాడు ఇప్పుడు మాకు. ఇప్పుడు మనం మినీ స్విట్జర్లాండ్కి స్టార్ట్ అయ్యాం. చూద్దాం మినీ స్విట్జర్లాండ్ అంటున్నారు ఎలా ఉంటుందో. ఇంతవరకు చూసిన వాటిల్లో అయితే ఎక్కడ స్నో అయితే కనిపించేలా లేదు. ఎంటర్ పహల్గంలోనే స్నో లేదు. వ్యాలీ మరి గ్రీన్ అయినా ఉందా లేదో చూడడానికి ఎలా ఉంటుందో. దానికి అసలు మినీ స్విట్జర్లాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇది కాశ్మీర్ వ్యాలీ అంట. ఇది జో పహాడ్ హై నా, ఇస్ పహాడ్ కే పీచే శ్రీనగర్. ఉస్ పహాడ్ కే పీచే, హా మేడం, జో పురానే జమానే కే లోగ్ థే నా, వో యహాన్ సే పైదల్ సఫర్ కర్తే థే శ్రీనగర్ కే లియే, జబ్ ట్రాన్స్పోర్ట్ నహీ థా. ఆ కొండ వెనక శ్రీనగర్ ఉందట. మంచి కొండ వెనక, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళేవాళ్ళట. కొండ మీద నుంచి కొండ కింద నుంచి పహాడ్కి ఊపర్ సే చడ్కే, పహాడ్కి ఊపర్ సే చడ్కే జాతే థే. పై నుంచి కొండ మీద నుంచి ఆ మంచి కొండ మీద నుంచి అటు నుంచి అలా దిగితే శ్రీనగర్. ఈ జో పహాడ్ హై నా, యే డల్ లేక్ సే భీ నజర్ ఆతా హై జబ్ షికారా మే కర్తే హై నా. ఈ షికార్ నేను అప్పటికే చెప్పేసు, వీళ్ళేవో ప్లేసులు చెప్తారు మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలోనే అన్ని ప్లేసులు అని వినలే. ఇప్పుడు ఆ మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలోనే 2 ప్లేసులు చూపించాడు, అన్నీ కలిపి 3000 అడుగు ఇద్దరికి కలిపి అని చెప్పా. అప్పటికి వినలా, 4000 మొహమాట పడింది, ఎందుకంటే 4000 అని చెప్పింది. ఇంకా 4000 అనే మాట ఇంకా నోట్లోనే ఉంది. వెంటనే ఇంకా వాడు ఓకే ఎక్కేసాను అన్నాడు. ఇప్పుడు మాకు 2 ఫీలింగ్లు, ఒకటి వెయ్యి బొక్క అని, ఒక్క నిమిషం, రెండోది ఈ ప్లేసే పెద్ద బొక్క అని. ఇప్పుడు మరి ఆ మినీ స్విట్జర్లాండ్కి వెళ్తే ఏమవుద్దో చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సాటిస్ఫై అయితే ఓకే, లేకపోతే ఇంక లేనట్టే. ఎందుకంటే ఈ పోనీ రైడ్లు ముందు కూడా చేస్తాం కదా, సోన్మర్గ్లో చేస్తాం, దుదుపత్తిలో చేస్తాం, పోనీ రైడ్లే చేస్తాం. మరి చూడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక సాటిస్ఫై అవుతామా లేదా అని.
ఇప్పుడు ఏదో వాటర్ఫాల్ అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. థర్డ్ ప్లేస్ ఇది చూసారుగా, ముందు డాబీ అనే ఏదో ప్లేస్ చెప్పాడు, దాని తర్వాత కాశ్మీర్ వ్యాలీ, ఇదిగో ఇప్పుడు వాటర్ఫాల్కి వెళ్తున్నాం. ఎక్కడ వాటర్ఫాల్ ఏముందో ఏంటో చూడాలి మరి. ఎక్కడో ఇతుక్కోవాల్సి వస్తుంది ఇలా మంచిని. ఓకేనా, కాశ్మీర్ వచ్చింది ఆ మొత్తం అంతా మంచి ఉంటుందని మనమేమో ఎక్కడో ఇది తెచ్చి పోసినట్టుగా అక్కడక్కడ అనిపిస్తుంది. ఇది వాటర్ ఫాల్ వాటర్ ఎక్కడ ఉంది? వాటర్ ఫాల్ ఇదే అంట. ఇప్పుడు వాటర్ లేదంట, తర్వాత ఎప్పుడు వస్తుంది అట? జూన్ జూలైలో వాటర్ వస్తుందట ఇక్కడ నుంచి. దానికి ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అని ఒక పెద్ద పేరు పెట్టేసి దాన్ని ఒక విజిటింగ్ ప్లేస్ లో యాడ్ చేస్తారు. వాటర్ ఫాల్ అయితే డిసప్పాయింట్ చేసింది. దాన్ని వాటర్ ఫాల్ అని అనకూడదు అసలు. ఇదేమో డౌన్కి వెళ్ళేటప్పుడు బాడీ బ్యాక్ అంట, అప్ ఎక్కేటప్పుడు బాడీ ఫ్రంట్ అంట. ఏది ఏమైనా మనకైతే సీట్ నలిగిపోతుంది డెస్టినేషన్కి వెళ్ళేసరికి. ఇదో వాటర్ ఫాల్, ఎక్కడి నుంచో వాటర్ ఏదో ఏదైతే అది తులియన్ అనే ఒక రివర్ నుంచి వాటర్ అక్కడికి వస్తుందట, లేక్ తులియన్ అనే లేక్ నుంచి. ఇది ముందు థర్డ్ డెస్టినేషన్, టోటల్ 7 కలిపి మనం మాట్లాడుకున్నాం, దాంట్లో ఈ థర్డ్ డెస్టినేషన్. ఇక్కడ మాత్రం ఇవి జారిపోతూ ఉంటాయి, ఒక్కోసారి గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. ఓ గుర్రం కాలేస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది కాలు, దానికి పడిపోతామేమో అనుకున్నాం, ఏదో లక్కీగా మళ్ళీ బయటపడ్డాం. ఓకే, మనతో పాటు వచ్చినోడికి హీటర్ ఇక్కడ ఏమైనా ఉందో లేదో అని అడిగితే పైన మినీ స్విట్జర్లాండ్ ఉంది అన్నాడు. మరి ఆ పైన ఏముందో చూడాలి, అది పెద్ద గండికోట రాస్తలాగా అది మాత్రం చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ తెలుగు వాళ్ళే, వాళ్ళని పైన ఏమన్నా ఉందా అంటే ఇద్దరేమో బాగుంది అన్నారు, ఒకళ్ళేమో పర్లేదు అంటున్నారు. చూద్దాం, మంచి ఏం లేదంట. పథర్లియా ఔర్ గావ్ మే మందిర్ బనాయ మామలేశ్వర్ టెంపుల్ ఔర్ గోరీశంకర్ టెంపుల్. ఇక్కడ నుంచి రాళ్ళు తీసుకెళ్లి పాండవులు మామూలేశ్వర టెంపుల్ ను గౌరీశంకర్ టెంపుల్ కట్టారట. కానీ ఓకే, మామూలేశ్వర టెంపుల్ గౌరీ ఆ టెంపుల్ రెండు టెంపుల్ పాండవులు కట్టినవా? ఓకే ఓకే, దోనో టెంపుల్ పాండవ్ నే బనాయా మేడం? ఓ పాండవ్ నే బనాయా మామూలేశ్వర టెంపుల్ ఔర్ గౌరీశంకర్ టెంపుల్. మీకు అవి కనిపిస్తున్నాయి కదా, చెట్లు నరికేసి ఉన్నాయి, వాటితోనే యాక్చువల్ గా హౌస్ బోట్స్ అవి చేస్తుంటారంట. ఇది మన ఫోర్త్ డెస్టినేషన్ కానీ మార్గ. మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ 1x1x1 కవర్ అయిపోతాయి యాక్చువల్గా. కానీ వాళ్ళు స్టార్టింగ్ మనకు ఎలా చెప్తారంటే టోటల్ 7 ప్లేసెస్ కవర్ చేస్తాం, 5 ప్లేసెస్ కవర్ చేస్తాం అని చెప్తారు, అన్నిటిని కలిపి మాట్లాడతారు. అలాగైతే ఎక్కువగా అడగచ్చు కదా అని అది జరిగింది. యాక్చువల్గా మనం డైరెక్ట్గా మినీ స్విట్జర్లాండ్ తీసుకెళ్తే చాలు అని మాట్లాడుకోవచ్చు, అలా మాట్లాడుకుంటే 1000-1300 తీసుకుంటారు అంతే. కానీ ఇక్కడ మాకు ఏం జరిగిందంటే అన్నీ కలిపి 4000 తీసుకున్నారు, అంటే ఇద్దరికి కలిపి. ఓకేనా, మీరు కనుక వచ్చినట్టయితే ఒక మినీ స్విట్జర్లాండ్కి మాట్లాడుకోవచ్చు, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏమంటారు, ఫిఫ్త్ స్టేషన్ ఏమొస్తుందో చూద్దాం. అది లాస్ట్ అది మినీ స్విట్జర్లాండ్ అయ్యి ఉండొచ్చు. శుభ వస్తుంది, వస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవడం. శుభ గుర్రం పేరు బాదల్ అంట, ఇదిగో నా గుర్రం పేరు టైగర్ అంట. బాగున్నాయి గుర్రాలు అయితే, సాలిడ్గా ఉన్నాయి. ముందు మేము ఎక్కినవన్నీ కూడా గాడిదల్లా ఉన్నాయి, కానీ ఇది మాత్రం గుర్రంలాగా ఉంది.
బాగానే ఎక్కుతున్నాయి. అసలు ఎంత మొత్తం ఇసుక మొత్తం ఎక్కడెక్కడ కొండలా ఉంది కానీ ఎక్కుతున్నాయి. చాలా కార్నర్లు అడిగేస్తున్నాయి. మనకైతే భయం వేసేస్తుంది, మనం పడిపోతామా ఏంటని. కానీ ఇవి చాలా జాగ్రత్తగా నీట్గా కాకపోతే కుదుపులు ఉంటాయి తప్పనిసరిగా, కానీ చాలా బాగా వెళ్తున్నట్టు అని చెప్పాలి. ప్లేస్ అంత అనీవెన్గా ఉండడం చూడు, అటు వెళ్తుంది అనుకుంటే ఇటు వచ్చింది. ఇటు వెళ్తుందో తెలియట్లేదు. బాగా ముందుకు రావాలి, బాగా అప్పేది. అక్కడి నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు, మనం ఇప్పుడు అటు నుంచే వచ్చాం. అలా అప్పు కొండ ఎక్కేస్తున్నాం. మినీ స్విట్జర్లాండ్కి అయితే వచ్చాం. ఇది మినీ స్విట్జర్లాండ్ అంటున్నారు, మరి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. బయట నుండి అయితే పెద్ద కామెడీగా ఉంది. ఎంట్రీ ఫీ అట 30. ఈ మినీ స్విట్జర్లాండ్కి ఎంట్రీ ఫీ 30 రూపాయలు. మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. లోన్ అంతా ప్లెయిన్గా ఉంది, లోన్కి వెళ్ళినా తెలుస్తుంది మనకి. చూద్దాం ఇదేనండి మినీ స్విట్జర్లాండ్. చూడడానికి మొత్తం ప్లెయిన్గా చుట్టూ చెట్లతో ఉంది, కానీ ఈ టైంలో అయితే చూడడానికి అంత అందంగా లేదనిపిస్తుంది. దీనికి ఎంట్రీ టికెట్ పెట్టేంత కూడా ఏం లేదు. అక్కడెక్కడో వాటర్ ఏంటిది ఎయిర్ బెలూన్స్ అయితే పెట్టారు, మేబీ ఏవో గేమ్స్ ఏమైనా ఉన్నాయో మేబీ. ఇది ఫైనల్గా మినీ స్విట్జర్లాండ్. ఇదే బైజరండ్ వ్యాలీ అని కూడా అంటారు దీన్నే. దీనికి సపరేట్గా వస్తారు, క్యాబ్స్ వెళ్ళవు, ఓన్లీ పోనీస్ మీదే వెళ్తారు. ఇది ఎలా ఉందంటే మన ఊర్లో క్రికెట్ ఆడుకుంటాం కదా ప్లేగ్రౌండ్, కొంచెం ప్లేగ్రౌండ్లా ఉంది అంతే కదా. క్రికెట్ ఆడుకునే గ్రౌండ్లా ఉంది తప్ప ఇది విజిటింగ్కి వచ్చేంత పెద్ద ప్లేస్లాగే అనిపించలేదు. మరి ఈ టైంలో అనిపించలేదు. మరి జనవరి అంటేనే పీక్ సీజన్, వింటర్ సీజన్. ఇప్పుడే ఇలా ఉంది. నాకు తెలిసి ఇక్కడ సమ్మర్లో వచ్చినా సరే ఇక్కడ గ్రీన్ ఏం లేదు కదా. సో ఇలాగే ఉంటుంది. అంటే బాగా హైప్ ఇచ్చారు, బాగా ఇచ్చినంత హైప్ అయితే ఏం లేదు ఇక్కడ. యాజ్ యూజువల్గా ఉంది, ఏదో చిన్న గ్రౌండ్ చూడడానికి వచ్చినట్టుంది. ఇది మొత్తం మీద మినీ స్విట్జర్లాండ్ కదా, అండ్ బైజరాన్ వ్యాలీ కదా. అంటే అంత ప్రిఫరబుల్ అని చెప్పాం, వేస్ట్ రావడం వేస్ట్ అని నాకు అనిపించింది. సమ్మర్ అంటే ఇంకా మే జూన్లో ఎలా ఉంటుందో చూడాలి, కానీ ప్రజెంట్ అయితే ఏం లేదు. మా ఫీడ్బ్యాక్ అయితే ఇది రావడం వేస్ట్, మనీ వేస్ట్. దీనికి 4000 అనేది ఇక మీద క్యావిడీ అనమాట. ఇదిగో ఈ మేడం గారి వల్ల 4000 తీసుకుని వచ్చాం. పప్పయ్యాను ఫ్రెండ్స్, కొండయ్యాలి పప్పయ్యాను. ఓకే, అయితే మళ్ళీ బ్యాక్ అయిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా ఏబీసీ వ్యాలీ అని ఉంది, అరువు వ్యాలీ, బీతం వ్యాలీ, చందన వ్యాలీ అని. మనం మార్నింగ్ యాక్చువల్ క్లోజ్ అని చెప్పేసి ఇటు వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఏబీసీ వ్యాలీకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, బాయ్ బాయ్. ఇది ఫహల్గం వ్యాలీ అంట. ఓకేనా, మినీ స్విట్జర్లాండ్ నుంచి రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఆపాడు. ఇది ఫహల్గం వ్యాలీ. అన్నీ ఒకలాగే అనిపిస్తున్నాయి మనకు చూడడానికి అయితే. పెద్ద కొత్తగా అయితే ఏం లేదు. ఓకే, ఈ మేకల్ని కాసుకునే షెపర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటారంట. నాకు ఇక్కడ ఏమైనా ఇది దునా వ్యాలీ, మీకు ఆ పైన కనిపిస్తుంది కదా అమర్నాథ్ మౌంటైన్. అది ఇది అమర్నాథ్ మౌంటైన్. అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ఆ కొండపైకి ఎక్కుతారు. అదే జూమ్ చేశాను. అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ఆ మౌంటైన్ పైకి వెళ్తారు, పైన ఉంది గుడి. ఓకేనా, దీన్ని దునా వ్యాలీ అంటారు. టెంపుల్ కా హై అమర్నాథ్ టెంపుల్ ఇస్లే పీచే హై మేడం. యాహ సే దిఖాయి నహీ 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 యాహ సే నహీ వో ఇస్కి పీచే హై. దీన్ని దాటుకొని అవతలకి వెళ్ళాలా? ఓకే, ఇది క్రాస్ చేసి అవతలకి వెళ్తే టెంపుల్ వస్తుంది అంట. నియర్లీ 40 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. సో ఫైనల్గా ప్రకృతి అయితే మన మీద కన్నెర్ర చేసింది. ఐసు లేదు, గ్రీను లేదు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్తోనే మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం, బైజరాన్ వ్యాలీ నుంచి, పహల్గామ్ నుంచి కూడా. నెక్స్ట్ మనం ఏబీసీకి వ్యాలీకి వెళ్ళాలి, కాకపోతే మనం అక్కడ కూడా స్నో లేదు అని చెప్పారు కాబట్టి మనం ఇంకా ఏబీసీ వ్యాలీకి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా సింతన్ టాప్ అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. చాలామంది వాళ్ళ ఐటెనరీలో కవర్ చేయరు దాన్ని, మనం అది కవర్ చేయడానికి వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంతవరకు మీకు మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
थैंक यू।